ओम गणेशाय नमः। ओम समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। श्री साई लीलामृतम अध्यायम ఒకటి। श्री साई बाबा జీవితము। వీరెవరు అని అడిగితే వటవృషమ మూలము, మూలానికి మూలము మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి। ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు। శ్రీ సాయి బాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి। వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనొచ్చు। వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు। ఈ విషయాన్ని శ్రీ మహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారిని స్పష్టంగా చెప్పారు। ఆయన నివాసం వలన శిరిడి వంటి మారుమూలకు గ్రామము, కాశీ తిరుపతి వంటి మహాక్షేత్రము అయింది। అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే శిరిడిని మహాక్షేత్రంగా తలచేవారెందరో అన్ని మతాలలోనూ ఉన్నారు। అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే కానీ మాటలలో చెప్పలేనిది। మనకు ఇంటి వద్ద ఏం చేసినా శాంతించని మనసు శిరిడిలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది। ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యమన్నది ఋషివాక్యము। శ్రీ సాయిబాబా శిరిడిలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేంటో, ఊరేంటో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేంటో ఎవరికీ తెలియదు। ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉండేవారు, కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయారు। ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుంచి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు। దైవం వలనే నిజానికి ఆయన నామహీతుడు। ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి। శిరిడిలో వెలసిన ఆ దేహమే తానన్న భ్రాంతి ఆయనకెప్పుడూ లేదు। సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు। దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల దీపంలో వెలుగుతున్న శిరిడీలో, రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది। దేశం నలుమూలల నుంచి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతో, ప్రతిక్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతూ ఉంటారు। దీనికి నేటి శిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉంది। సుమారు 130 సంవత్సరాల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి శిరిడి। అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కాదు, దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే। 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు। గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివి పొలాలు ఉండేవి। అరుదుగా ఎప్పుడైనా ఈ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూసేవారు। నిజానికి సమీపంలోని రహదా గ్రామానికి మాలపల్లె శిరిడి। ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే। ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, పకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు। ఆనాటి శిరిడీలో ఈనాటి మన జీవితాలలోగానే సరియైన వీధి కానీ, వీధి దీపాలు కానీ ఉండేవి కాదు। గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహదేవుల ఆలయాలు ఉండేవి। ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో జొరబడి ఆ విగ్రహాలను విరగొట్టాడు కూడా, వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు। గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి। శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చుని కనిపించారు। నాడాయనను చూసిన వృద్ధురాలు నానాచోబ్దార్ తల్లి ఇలా చెప్పింది, ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుని కనిపించాడు। అతని రూపము మనోహరంగా ఉండేది, ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు, పగలు ఎవరితోనూ కలిసేవాడు కాదు, రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరుగడు, చూడటానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి, అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు। అతడు వైరాగ్యమూర్తి, అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది, ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు। ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ అతనిని, ఇతనిని కన్న పుణ్యాత్ములెవరు
ఇక్కడ ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణము వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తొగ్గించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, తిరుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణము, ఈ బాలుడిక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అది అతని గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వాప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఆ భూగ్రహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడుగుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలన్నీ శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపించి దాని కిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటికి వచ్చేవారు కామని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలం తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సుగణమేర నాయకుతో, ఏంటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. 14 ఫిబ్రవరి 1912 సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలకు వచ్చామని, నెలసరిపడి ఆహారం లేకుండా ఉన్నామని, వేపా మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిల్వజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదు అన్నారు. ఈ విషయము కాపర్దే డైరీ ద్వారా చెప్పబడింది. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపే అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తాను దొంగిలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అప్పుడు కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరుగమ్మని సమన్ను జారీ చేశారు. కానీ బాబా ఎందరికో పూజ్యులవటం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. అందులోని ముఖ్యాంశాలు ఇవి. న్యాయవాది, నీ పేరేంటి అని అడిగాడు. బాబా, వీరంతా నన్ను సాయిబాబా అంటారు అని చెప్పారు. నీ తండ్రి పేరేంటి అని అడిగాడు ఆ లాయరు. అది కూడా సాయిబాబాయే అన్నారు సాయిబాబా. గురువు పేరేంటి అని అడిగినప్పుడు వెంకూసా అని, మతం ఏంటి అని అడిగినప్పుడు కబీర్ మతమని, కులం ఏంటి అని అడిగినప్పుడు దైవం ఏంటి, మీ వయసు ఎంత అని అడిగినప్పుడు 100 సంవత్సరాలని చెప్పాడు. సరిగా చెప్పండి అని ఆ లాయర్ అన్నప్పుడు, నేనెప్పుడూ అబద్ధం చెప్పను అన్నారు సాయి. నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు సర్వవ్యాప్తి అయిన ఆత్మేనని స్పష్టమవుతుంది. ఆయన యొక్క వయసు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అక్కలకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తినితో, సిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు ముందు చదవబోతారు. అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరూ సమకాలికులవ్వటము ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయసు పుట్టు పూర్వత్రాలే సాయి యొక్క వృత్తాంతము అన్నమాట. ఆ స్వామి వయసు 100 ఏళ్ళు. ఆయన 2వ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీవాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన అందరికో అలాంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి ఆయన సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయసు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమయూన్కు తమ ఆశీసుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందడి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరును అని చెప్పారు. రామాయణ మహాభారత కాలంలో కూడా తామున్నామని ఆయన తెలియజేశారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పరిపూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారిలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా?
నేనంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేంటి అనుకున్నాను. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు సంవత్సరం తర్వాత సిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఈ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని కొంతకాలం ఆలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటాలోని చావిడిలోనూ ఉన్నామని కుశాల్బాబు అనే భక్తునితో సాయి చెప్తే అతడు చంద్రకాంత్ శెట్టుకు చెప్పాడు. ఆ కాలంలో దౌలుశేట్ ఆయనని చూశాడట కూడా. ఈ ఆలీగారి చిత్రపటము 1918 తర్వాత కూడా అహ్మద్నగర్లోని రహటేకార్వాడాలో ఉంది. తర్వాత తాము అహ్మదానగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి సిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్బాబుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణేత్కర్ అనే భక్తురాలితో శ్రీ సఖరాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి జోగ్ అంగన్కవాడీలోని ఆ మామిడి చెట్టు కాయ కోసి సిరిడీ తీసుకెళ్లాడు. కానీ అది పచ్చిదని దారిలో రెండు మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. కానీ బాబా ఆ పండ్లను స్వీకరించక మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటు ఇటూ తిప్పి చూసి, ఇది ఇంకా పండలేదు అన్నారు. అవును అన్నాడు జోగ్. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూసి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అదంతా మధురంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.